హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్కేప్ టీవీ. ప్రస్తుతం ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరి శశిధర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు అనేవి ముగిసినవి, ఎన్నికల సమరం టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల సరళి ఏ విధంగా ఉంది? మరి సీఈఓ, ఎన్నికల కమిషన్ సీఈఓ రంజిత్ కుమార్ గారు వ్యక్తపరిచినటువంటి, అంటే ఎన్నికల్లో ఓట్లు అనేవి తొలగించబడ్డాయి, క్షమాపణలు అయితే చెప్పడం జరిగింది. మరి ఎన్నికలు జరిగినటువంటి సరళి ఏ విధంగా ఉంది, ఈవీఎంల మీద ఉన్నటువంటి అనుమానాలు ఏంటి అనే విషయాల్ని మరి శశిధర్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. మీరు ముందుగా మన తెలకపల్లి గారి టాక్ షోలో ఎస్కేప్టివ్లో చెప్పిన విధంగానే ఉత్తమ్ కుమార్ గారి సర్వే మీద డౌట్లు మీరు అనేవి వ్యక్తం చేయడం జరిగింది. ముందుగానే మరి మీరు అసలు ఆ విషయాన్ని ఎలా ఊహించగలిగారు సార్? అసలు మీరు నా నియోజకవర్గంలో నేను ఓడిపోతాననేటువంటి మాట చెప్పినప్పుడే నాకు అనుమానాలు ఎరిగాయి ఆయన సర్వేలపైన. ఆ రోజే నేను అన్నది, సర్వేలు ఈ రకంగా సర్వేలు చేస్తే ఆయన గెలుస్తారనేటువంటి వ్యక్తులు నిజంగా గెలుస్తారా? ఎవరికైతే కాదని అన్నారో అక్కడ పార్టీ ప్రయోజనాలు ఏ విధంగా దెబ్బతింటాయి అనేటువంటి అనుమానాలు కలిగినప్పటికీ మంచి జరగాలని కోరుకోవడం జరిగింది. అయితే ఈరోజు ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యం చూస్తే, ప్రత్యేకంగా ఓటర్ లిస్టుల తయారీలో మేము అనేక అనుమానాలని వ్యక్తం చేశాం, అవన్నీ కూడా నిజమవుతున్నాయనేటువంటి మాట. పోలింగ్ జరిగినటువంటి రోజు లక్షలాది సంఖ్యలో, ఆ రోజు లక్షలాది సంఖ్యలో పేర్లు గల్లంతైనాయనేటువంటి వార్తలు మనం చూసాం. ఎక్కడికక్కడ నాకు ఎన్నికల తర్వాత చాలామందితో మాట్లాడినప్పుడు వందలకు వందలు పేర్లు తొలగించడం జరిగింది. ఫైనల్ లిస్టులో అంటే అక్టోబర్ 10న వచ్చినటువంటి లిస్టు, దాని తర్వాత నవంబర్ 19 తర్వాత వెలువడినటువంటి సప్లిమెంటరీ లిస్టు, వీటిలో పేరున్నప్పటికీ కూడా పోలింగ్ చేసేటువంటి సమయంలో ప్రిసైడింగ్ ఆఫీసర్ దగ్గర వారి పేరు లేకుండా ఉంది, దాన్ని కొట్టేసి షిఫ్టెడ్ అనేటువంటి మాట రాసుకున్నారనేటువంటి చెప్పడం జరిగింది. అక్టోబర్ 10న వచ్చినటువంటి లిస్టులో ఉన్నటువంటి పేర్లు నవంబర్ తర్వాత వచ్చినటువంటి సప్లిమెంటరీలో వాటిని తొలగించడం కూడా జరిగింది అనేటువంటి మాట, ఇది సరైనటువంటిది కాదు, ఇది నిబంధనలకు విరుద్ధంగా చేసినటువంటిదిగా మనం ఖచ్చితంగా చెప్పడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మేము ఎలాంటి డిలీషన్స్ మేము చేయము అని చెప్పి ఎన్నికల సంఘం వారు ప్రత్యేకంగా చెప్పిన తర్వాత కూడా ఈ రకంగా పెద్ద ఎత్తున డిలీషన్స్ జరిగినాయంటే, ఇంతకుముందు కూడా 3 సంవత్సరాల నుంచి నేను చెప్తూ వచ్చాను, కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేకంగా చంద్రశేఖరరావు గారు వారికి కలిసి రానటువంటి వాళ్ళ పేర్లు తొలగించాలనేటువంటి ఒక కుట్ర చేస్తూ ఎన్నికల సంఘం ఓటర్ల లిస్టు తయారీ చేసేటువంటి దాంట్లో అపారమైన చాలా చెప్పుకోలేనంత ఘోరంగా ఉంది పరిస్థితి. కోర్టులో మేము వేసినటువంటి పిటిషన్, దాన్ని అనుసరించి మేము సరిచేసుకున్నామనేటువంటి మాట చెప్పినా అసలు దానికి బాధ్యులు ఎవరో అనేటువంటి విషయాన్ని గుర్తించకుండా రజత్ కుమార్ గారు చెప్పారు, పోలింగ్ తర్వాత ఆయన క్షమాపణ కోరారు, చాలా పెద్ద సంఖ్యలో ఓటర్ల పేర్లు తొలగించడం జరిగింది అనేటువంటి మాట, అంటే తప్పుగా చేయడం జరిగింది అనేటువంటి మాట. అయితే దానికి ఎవరు బాధ్యులు? బాధ్యులను గుర్తించి వారిపైన కఠినమైనటువంటి చర్య తీసుకోకుండా లోక్సభ ఎన్నికల్లోపు దీన్ని సరిచేసుకుంటామనేటువంటి మాట చెప్తే ఇది ఎవరు కూడా నమ్మలేరు, ఇది కేవలం ప్రజలను మభ్యపెట్టేటువంటి విధంగా ఉంటుంది, ఇలాంటి ఆలోచన మానుకోవాలి. నేను డిమాండ్ చేస్తుంది ఏమిటంటే, తప్పులు చేసినటువంటి వారు ఎవరు? మేము కోర్టులో ఇచ్చినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో, బలమైనటువంటి ఆధారాలు, మేము ఇచ్చినటువంటి లిస్టును ముందు పెట్టుకొని సరిచేసుకున్నటువంటి దాంట్లో తప్పులు చేసినటువంటి వారిని గుర్తించి వారిపైన చర్య తీసుకోండి, దాని తర్వాతే మీరు చేసేదానిపైన ఎవరికైనా నమ్మకం కలుగుతుంది. కనుక గాల్లో మాటలు కాకుండా వాస్తవంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, ఎన్నికల సంఘానికి చిత్తశుద్ధి ఉంటే, ప్రజాస్వామ్య వస్త్రాపరణ జరుగుతుంటే, ధృతరాష్ట్రుని పాత్ర పోషించకుండా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనేటువంటి తపన మీలో ఉంటే, న్యాయంగా ఎన్నికలు జరగాలనేటువంటి ఆలోచన మీకుంటే,
పారదర్శకంగా ఓటర్ లిస్టు నమోదు చేయాలనేటువంటి ఆలోచన మీకుంటే మీరు ఈ రకంగా ముందుకు రావాల్సి ఉంది అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. సార్, మరి ఇక్కడ చూసుకున్నట్లయితే చాలామంది కాంగ్రెస్ నాయకులు ఈవీఎంలో ట్యాంపరింగ్ అనేది జరిగింది లేదంటే ఇట్లాంటి ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు. మరి ఇటువంటి ఆరోపణల మీద మీరు ఏ విధంగా ముందుకెళ్దామని అనుకుంటున్నారు సార్? మరి సరే, ఇప్పుడు పోటీ చేసినటువంటి అభ్యర్థులంతా కూడా బహుశా ఈరోజు పిసిసి అధ్యక్షులు వారు ఆయన ఒక సమావేశం ఏర్పాటు చేసి అందరితో సంప్రదింపులు చేస్తున్నారు. సరే, దానిపైన ఎలాంటి ఆలోచన చేసి ముందుకు పోతారో, పార్టీ ఆలోచన ఏ విధంగా చేస్తుందో, వారు చేసినటువంటి సంప్రదింపుల ఆధారంగా ఎలాంటి వాళ్ళు గమనించినటువంటివి ఏంటి, ఏ విధంగా దీంట్లో ఉండేటువంటి విషయాలు ఏమిటి తెలుసుకునేటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఇది చాలా వేలాది సంఖ్యలో పదుల వేలు 30-40-50 వేల మెజారిటీతో, ఇది నాకు మున్సిపల్ ఎన్నికలు 2016లో జరిగినప్పుడు, వార్డు లెవెల్లో జరిగినటువంటి ఎన్నికల్లో 10-14 వేల మెజారిటీ కూడా వచ్చింది. ఇంతవరకు ఇట్లాంటివి ఎప్పుడు జరగలేదు. మీరు మధ్యప్రదేశ్, రాజస్థాన్లో జరిగినటువంటి ఎన్నికలు చాలా దగ్గరగా క్లోజ్గా ఫైట్ అయింది. అక్కడ 100,000, 1,000, 2,000, 4,000 లోపు తేడాలతో గెలిపే ఓటములు జరిగినాయి. కానీ ఇక్కడ చూస్తే 20-30-40-50 లక్ష ఓట్ల దాకా కూడా మనం తేడా చూసాం. ఇది దీని గురించి ఖచ్చితంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. సార్, కాంగ్రెస్ పార్టీలో చూసుకుంటే దిగ్గజాలు అనబడే నాయకులందరూ కూడా ఓటమి పాలవడం జరిగింది. మరి టీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఎమ్మెల్యేగా ఎన్నికబడ్డారు, వాళ్ళందరూ భారీ మెజార్టీ సాధించడానికి కారణం ఏమనుకుంటున్నారండి మీరు? సరే, దీంట్లో ఓటర్ లిస్టు ప్రభావం ఎంతవరకు ఉంది, సరైనటువంటి అంటే వాస్తవంగా జరిగినట్టయితే వీటన్నిటిని కూడా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏమిటి మన పార్టీకి ఉండేటువంటి లోపాలు ఏమిటి, దీనిపైన ప్రజలకు విశ్వాసం కలిగించడంలో మనం ఎంతవరకు మనం ఫలితం సాధించలేకపోయినాం, విఫలమైనాం అనేటువంటి భావన కూడా కలుగుతుంది. ఏదేమైనప్పటికీ ఈరోజు దేశంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు చూపించినటువంటి గౌరవం, 3 రాష్ట్రాల్లో అధికారానికి వచ్చి రాహుల్ గాంధీ గారి నాయకత్వం పట్ల ప్రజల విశ్వాసం అంతా కూడా ఏదైతే ఉందో, ఇక్కడ రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించాల్సినటువంటి అవసరం ఉంది. పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి, పంచాయతీ ఎన్నికలు 1వ తేదీ లోపు జరుగుతాయి, ఏప్రిల్ మేలో పార్లమెంట్ ఎన్నికలు ఉంటాయి. వీటిలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బలంగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ సార్.